హాయ్ నమస్తే గౌతమి మాస్ కుకింగ్కి స్వాగతం నేను గౌతమి ఫ్రెండ్స్ ఈరోజు నేను చేస్తున్నటువంటి ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి దీవాలి ఫెస్టివల్ వచ్చేస్తుంది కాబట్టి ఇక్కడ నేను ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేశాను ఇది వచ్చేసి పెసరపప్పు హల్వా ఫ్రెండ్స్ దీనికి మనకు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి మనం ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా తక్కువ సమయంలోనే ఈ హల్వా అనేది రెడీ అయిపోతుంది సో ఇంకెందుకు ఆలస్యం ఈ పెసరపప్పు హల్వాని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది ఇప్పుడు చూసేద్దామా మరి హల్వాకి కావలసిన పదార్థాలు పెసరపప్పు ఒక కప్పు షుగర్ ఒక కప్పు నెయ్యి హాఫ్ కప్పు ఇలాచీ పౌడర్ హాఫ్ స్పూను పాలు ఒక కప్పు పాదం పిస్తా కావాల్సిందండి ఇక్కడ నేను ఒక బౌల్లో పెసరపప్పు తీసుకొని వాటర్ పోసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో నీళ్లు పోసి దీన్ని హాఫ్ అన్ అవర్ పాటు మనం బాగా నాననివ్వాలి ఈ ఈ పెసరపప్పు మనకు ఎంత బాగా నానితే మనం చేసుకునేటువంటి హల్వా అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఫ్రెండ్స్ దీన్ని బాగా వాష్ చేసి నేను పక్కన పెట్టి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననిస్తున్నాను బాగా నానిన తర్వాత దీన్ని మనం ఒక మిక్సీ జార్ లో తీసుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలి బాగా నానిపోయిన తర్వాత నేనేం చేశానంటే మిక్సీ జార్ లో వేసుకొని ఇలా పేస్ట్ లాగా అన్నమాట ఇలా మనం మెత్తగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఇందులో మనం తీసుకున్నటువంటి హాఫ్ కప్పు నెయ్యి ఉంది కదా అది ఈ ప్యాన్లో వేసి బాగా కరిగేలాగా మనం వేడి చేసుకోవాలి ఈ నెయ్యి అంతా బాగా కరగాలన్నమాట కరిగేంత వరకు మనం ఈ నెయ్యిని బాగా వేడి చేసుకోవాలి ఫ్రెండ్స్ ముందుగా పెసరపప్పు పేస్ట్ చేసుకున్నాం కదా ఆ పెసరపప్పు పేస్ట్ని ఇందులో వేసుకొని ఈ నెయ్యిలో మనం ఈ పెసరపప్పు పేస్ట్ని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటామో మనకి అంత పర్ఫెక్ట్గా హల్వా అనేది వస్తుంది సో దీన్ని మనం బాగా మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడ దీన్ని నేను బాగా వేయించుకున్నాను ఫ్రెండ్స్ ఇక్కడ మనం పెసరపప్పు వేసాం కాబట్టి ఇది ఇలాగే వస్తుంది సో దీన్ని మనం సాఫ్ట్గా చేసుకోవడం కోసమే ఇక్కడ పాలు అనేది యూస్ చేస్తున్నాము నేను ఎంత క్వాంటిటీ తోటి పెసరపప్పు తీసుకున్నానో అంత క్వాంటిటీతోటే మనం పాలు కూడా తీసుకోవాలి మీకు ఇంకా కొంచెం అవసరం అనిపిస్తే మీరు వేసుకోవచ్చు పాలు వచ్చేసి నేను గోరువెచ్చగా కాచిన పాలను మాత్రమే తీసుకున్నాను ఫ్రెండ్స్ చూశారు కదా ఇది ఇక్కడ మొత్తం మనకి బాగా మిక్స్ అయిపోయింది ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఒక కప్పు షుగర్ తీసుకున్నాను మామూలుగా అయితే ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు షుగర్ అనేది సరిపోతుంది ఇంకా ఎక్కువ తినాలి అనుకునే వాళ్ళు ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను తీసుకున్న కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ షుగర్ అనేది బాగా మెల్ట్ అయ్యేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో అంత పర్ఫెక్ట్గా మనకి హల్వా అనేది వస్తుంది ఇక్కడ షుగర్ బాగా మెల్ట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇందులో నేను ఇలాయచీ పౌడర్ వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే వెనీలా ఎసెన్స్ను కూడా ఇందులో వేసుకోవచ్చు దాని ఆల్టర్నేట్లో నేను యాలకుల పొడిని వేస్తున్నాను నేను తీసుకున్నటువంటి బాదం పిస్తాని ఇలా కచాపచాగా పౌడర్ లాగా చేసుకొని ఇందులో వేసి బాగా మిక్స్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మనం ఈ బాదం పిస్తా అనేది ఇలా వేసుకోవడం వల్ల ఈ హల్వాకి మరింత టేస్ట్ అనేది వస్తుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు వన్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇది బాగా నెయ్యి కరిగి మనం బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారు కదా మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకి హల్వా అనేది రెడీ అవుతుంది ఇలా బాగా మనకు దగ్గర అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఈ హల్వాని చూసారు కదా ఇక్కడ ఇది బాగా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ దీన్ని మనం ఇలాగే సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు లేదంటే దీన్ని మనం పీసెస్ లాగా కూడా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని స్టవ్ ఆఫ్ చేసి ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను చూశారు కదా ఇక్కడ హల్వా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నేను పీసెస్ లాగా కూడా కట్ చేసి చూపిస్తాను ఇక్కడ చూసారా ఇది మనకు ఎంత పర్ఫెక్ట్గా కేక్ పీసెస్ లాగా వచ్చిందో సో ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా 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 బాగుంది మీరు కూడా ఒకసారి ఈ పెసరపప్పు హల్వాని తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాకు చెప్పండి ఫ్రెండ్స్ నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చింది కదా నచ్చితే వెంటనే నేను చేసిన ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి అంతకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను చేసే వీడియోస్ అన్నీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తూనే ఉంటాయి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్